అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోలిసిటీ చంద్రశేఖర్ మరియు కాజలూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో కాజలూరు మండలంలో ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం జరిగింది. మూడవ విడత 9వ రోజు పర్యటనలో భాగంగా తిప్పరాజుపాలెం గ్రామం నంది విగ్రహం దగ్గర నుండి ఇంటింటికి జనసేన కార్యక్రమం ప్రారంభించి ప్రజల యొక్క వారి సమస్యలను పోలిసిటీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలకు తెలియజేయడం తమ ఉద్దేశమని వివరించారు. కాజలూరు తిప్పరాజుపాలెం మండల అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు రామచంద్రపురం నియోజకవర్గ జనసేన నాయకులు జన సైనికులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిసిటీ చంద్రశేఖర్. ఈరోజు మన ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా తిప్పరాజుపాలెంలో ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్స్ ఇచ్చి మన జనసేన పార్టీ తాలూకు సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవడం కోసం అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తున్నారని అదేవిధంగా రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి వాళ్ళంతా వాళ్ళుగా ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి మేమందరం మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. జై హింద్.